నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ టాలీవుడ్లో నారా రోహిత్ అంటే తెలియని వాళ్ళు ఉండరు వైవిధ్యమైన కథలతో చాలా తక్కువ టైంలోనే ఒక మంచి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ బాణం సినిమాతో తన కెరీర్ను స్టార్ట్ చేశారు సో బాణం మూవీతోనే తన యాక్టింగ్ స్కిల్స్ అన్ని కూడా ప్రూవ్ చేసుకుని ఒక డిఫరెంట్ స్టోరీని ప్రజెంట్ చేశారు ఇప్పుడు నారా రోహిత్ గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది తనకి త్వరలో ఒక్క టూ డేస్లోనే ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని చెప్పేసి సో నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ పాలిటిక్స్ గురించి కూడా తను అభి తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారు సో అపోజిషన్ పార్టీస్కి కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటారు సో అయితే నాలుగు పదుల వయసులోకి తను అడుగు పెట్టడంతో తన మ్యారేజ్ గురించి ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీలో కూడా మాట్లాడుతూ చర్చిస్తూ ఉన్నారు సో ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు తన సెకండ్ మూవీ సోలో గుర్తుండే ఉంటుంది తన ఫ్యామిలీకి అండ్ ఇంకా పెళ్ళికి ఎంత ఎక్సైట్ అవుతూ ఉంటారు ఆ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని ఎంత ఎక్సైటెడ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అని చెప్పేసి సో ఇప్పుడు మనకి ఆ క్యారెక్టర్ అయితే గుర్తు చేసే విధంగా తన లవ్ స్టోరీతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మ్యారేజ్ వరకు వచ్చింది అని చెప్పేసి అయితే ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు అనేది అంతా కూడా హాట్ టాపిక్గా మారింది అయితే రీసెంట్గా తను ఆరేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ప్రతినిధి టూలో హీరోయిన్గా నటించిన సిరి లేళ్లతో తనకి మ్యారేజ్ జరగబోతున్నట్టు ఒక్క టూ డేస్లోనే థర్టీన్త్న ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్టు ఈ ఎంగేజ్మెంట్కి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అండ్ ఇంకా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ లోకేష్ ఫ్యామిలీ మొత్తం అంతా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వబోతున్నట్టు చాలా గ్రాండ్గా హైదరాబాద్లోనే ఈ ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు మనకి సమాచారం అయితే సిరి లేళ్ల గురించి అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు అసలు ఎవరు ఈ అమ్మాయి సో ఇంతకు ముందు ఎక్కడైనా మూవీస్లో యాక్ట్ చేసిందా ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి తను మోడల్గా కెరీర్ని స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే తన స్క్రీన్ ప్రజెన్స్తో ప్రతినిధి టూ మూవీలో తను డెబ్యూటీ హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది సో ఇద్దరు ఇద్దరు జోడీ బాగుండడంతో వీళ్ళ మ్యారేజ్కి సంబంధించి నారా భువనేశ్వరి కీలక పాత్ర వహించినట్టు ఇరు ఫ్యామిలీస్తో మాట్లాడి ఒప్పించినట్లు జోడీ బాగుందని చెప్పేసి సో ఇద్దరు కూడా ఇష్టపడినట్లు కూడా మనకి తెలుస్తుంది సో సిరియల్ సో డెబ్యూట్ మూవీతోనే సో తర్వాత మనం ప్రతినిధి టూ ఇంటర్వ్యూస్లో కూడా చూసాం సో వాళ్ళ గురించి సో వాళ్ళు ఎంత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఎలా ఉంది వాళ్ళ మధ్య రిలేషన్ అని చెప్పేసి సో ఈ మ్యారేజ్కి సంబంధించి ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది బట్ ఫ్యామిలీస్ నుంచి కుటుంబ సభ్యుల నుంచి హీరో నుంచి నారా రోహిత్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే దీనికి సంబంధించి రాలేదు బట్ సోషల్ మీడియా మొత్తం కూడా థర్టీన్త్న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ సిరీ వేళ్లతో జరగబోతుంది అని చెప్పేసి అయితే సో వార్తలు వస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఫ్యాన్స్ కానివ్వండి సో ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి కంగ్రాచులేట్ చేస్తున్నారు బికాస్ తను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఆయన సుందరాగండ్ మూవీతో కూడా మనం ముందుకు రాబోతున్నారు ప్రతినిధి టూ ఆయన అనుకున్నంత సక్సెస్ కాకపోవడం నెక్స్ట్ వెంటనే ఉందరాకొండ మూవీ కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది సో ఆ మూవీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా సిరి లేళ్ళ తన ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు తన ఫొటోస్ తన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్గా కూడా ఉన్నారు తను సో వాళ్ళిద్దరికీ కూడా మంచి మ్యాచ్ కుదిరింది సో డెఫినెట్గా త్వరలో థర్టీన్త్ అయితే ఎంగేజ్మెంట్ జరుగుతుంది సో ఆఫ్టర్ దట్ మ్యారేజ్ ఉంటుంది అని చెప్పేసి అయితే అంత ప్రచారం జరుగుతుంది సో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది చూడాలి కెమెరామెన్ సూర్యతో అనేంద్ర ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది